జగన్ పిలుపుతో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు టెన్షన్. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలకు అధినాయకత్వం నుంచి పిలుపు వచ్చింది. దీంతో వారు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు వెళ్లారు. విశాఖ సౌత్ నుంచి వైసీపీలోకి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, చోడవరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, పాయకరావుపేట నుంచి గొల్ల బాబురావులకు హైకమాండ్ నుంచి కలవాలని పిలుపు రావడం పట్ల పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ ముగ్గురు నియోజకవర్గాలలో ఏమైనా మార్పులు ఉంటాయా అన్నది కీలకమైన అంశంగా ఉంది. కొత్త ఇన్ఛార్జీలను వేస్తారా అని కూడా వైసీపీలో డిస్కషన్ జరుగుతోంది. వాసుపల్లి టీడీపీలో గెలిచి వైసీపీలోకి జంప్ చేశారు. ఆయన పట్ల వైసీపీలో కొంత అసంతృప్తి ఉంది. సర్వేలలో సైతం ఆయనకు కొంత యాంటీ ఉందని తెలుస్తోంది. అలాగే కరణం ధర్మశ్రీని ఎంపీగా పోటీ చేయించాలని చూస్తున్నారట. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు పనితీరు మీద సర్వే నివేదికలలో కొంత వ్యతిరేకత వచ్చింది అంటున్నారు. ఈ సీట్లలో కొత్త వారు ఇన్ఛార్జీలైతే వైసీపీ రాజకీయం మారుతుందని అంటున్నారు. ఈ మూడు సీట్లలో రెండింటిలో వైసీపీ బలంగా ఉంది, సౌత్లో గెలవాలని చూస్తోంది. దాంతో వైసీపీ హైకమాండ్ ఆచితూచి నిర్ణయం తీసుకుంటోంది. ఒకవేళ ఎవరినైనా మార్చాలని ఉంటే వారికి నచ్చజెప్పడంతో పాటు పార్టీ పరంగా హామీలు ఇస్తారని అంటున్నారు. జగన్ చేతిలో ఈ ముగ్గురి రాజకీయ భవితవ్యం ఉందని అంటున్నారు.